ఈ వారం వారాంతపు సారికి నేనైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను అబ్బా ఎందుకంటే చాలా సీరియస్గా సాగిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద స్థానిక సంస్థల ఎన్నికల ఇష్యూ అంతా మధ్యలో సార్ ఒక కామెడీ ఎపిసోడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ పెట్టే విధంగా ఈ వారాంతపు పలుకులు రాసిన పలికిన దాని మీద మనస్ఫూర్తిగా మనం నవ్వుకోవచ్చు అయితే అందుకనే దీని మీద మనం కృతజ్ఞతలు చెప్పాలి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి విభేదాలు అంటూ చాలా సుదీర్ఘంగా రాసుకుంటూ వచ్చారు కదా అయితే ఇక్కడ దీన్ని మనం ఒక రెండు మూడు కోణాలలో రెండు మూడు ఎపిసోడ్లుగా డిస్కస్ చేసుకుంటే మొదటి పార్ట్లో ఇది ఒక ఫేక్ అనే కోణంలో చూద్దాం ఫేక్ అనే కోణంలో చూస్తే మొదటగా మనం అప్రిసియేట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఎక్కడో బీహార్ నుంచి వచ్చినటువంటి రాబిన్ శర్మ అనే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిస్ట్కి ఒక తెలుగు పాట ఎవరైతే చూపించారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం ఆ పాట ఏంటి అంటే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వనీతి లోకంలో రక్తాసులు చిందిస్తూ రాస్తున్న మరో మహాభారతం అనే ఒక పాట ఉంటుంది ఈ పాట చూపించినట్టున్నారు ఈ పాట చూస్తేనే ఆ స్ట్రాటజిస్ట్కి ఈ ప్లేస్లో మనం పొలిటికల్గా ఎదుర్కోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే షర్మిలాను పెట్టుకొని మనం స్క్రిప్ట్ ఎలా రాయొచ్చు అని చెప్పి చాలా బ్రహ్మాండంగా స్క్రిప్ట్ రాశారు బ్రహ్మాండంగా అంటే స్క్రిప్ట్ రాశారు అందులో అన్ని బొక్కలే ఉన్నాయి వేరే విషయం కానీ ఒక స్క్రిప్ట్ అయితే అద్దేశారు అద్దేసి ఇమ్మీడియట్గా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వనీతి రాజ్యంలో అని ఉంది కదా లోకంలో అని దాన్ని ఇక్కడ రాజ్యానికి మార్చుకొని ఇప్పుడు బేసిక్గా తెలుగుదేశం పార్టీ ప్లస్ వాళ్ళ సొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాడే పదాలేంటి ఇది రాజారెడ్డి రాజ్యం విధ్వంసం జరుగుతోంది రాజశేఖర రెడ్డి గారి దగ్గర మనుషులు కనుక దూరం పెట్టారు తమిళనాడు తరహా పాలిటిక్స్ని ఎంటర్ ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పదాలే కదా వాడతారు ఈ స్క్రిప్ట్లో కూడా సేమ్ అవే పదాలే ఉన్నాయి బట్ ఆ పదాలన్నీ మనం వాడి వాడి అయిపోయినాయి కదా వీళ్ళు వాడేశారు ఆర్థిక ఉగ్రవాదం అన్న పదాలు అయిపోయినాయి ఫ్యాక్షనిస్ట్ అనే పదాలు అయిపోయినాయి మతం అనే పదం అయిపోయింది ఇవన్నీ అయిపోయినాయి ఇంక ఏవి లేవు ఇప్పుడు సో ఇంకేం చేయాలి సో సొంత కుటుంబంలోనే ఏదో ఒకటి రగిలిద్దామని చెప్పేసి ఈ ప్రయత్నాలు చేసి ఈ పదాలన్నీ వాడేసి కరెక్ట్గా చెప్పాను కదా ఆ పాటలో ఆ విజయశాంతి పాత్రధారిని కదా షర్మిళ గారిని పెట్టి ఆ షర్మిళకి ఈ పదాలన్నీ అసహ్యం చేయించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు రాజన్న రాజ్యం తెస్తాను అంటే రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చారు అని అంటే ఇప్పుడు షర్మిళ గారికి వాళ్ళ తాత రాజారెడ్డి అంటే ఇష్టం లేదా వీళ్ళకి ఎప్పుడైనా చెప్పారా లేకుంటే ఆమె ఎప్పుడైనా బహిరంగంగా చెప్పిందా వీళ్ళ వ్యూ పాయింట్లు చెప్పుకున్నా కూడా మనం సో ఇదంతా కనుక అంటే నవ్వుకోవడానికి చాలా బ్రహ్మాండంగా లేదు సో ఒక అసత్య ప్రచారాన్ని కల్పించడం మనం మొదటి విడతకు ఒక ఫేక్ అని మాట్లాడుకుంటే ఒక అసత్య ప్రచారం ఎందుకంటే ఈ స్ట్రాటజీస్లో వ్యూహ ఈ వ్యూహకర్తలు ఏం చేస్తారంటే ఇటువంటి వాటికే ప్రాధాన్యం ఇచ్చి ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేసి ఎదుటి వీళ్ళ బలాలను పెంచుకోవడం కదా పక్కన పెట్టి ఎదుటి వాళ్ళ బలాలను తగ్గించాలనుకొని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు చెప్పేటివి సో ఆ కోణంలో ఇప్పుడు వీళ్ళు నిజంగానే షర్మిళ గారు ఇట్లా బాధపడుతున్నారు అవమానాన్ని ఫీల్ అయిన చెప్పి బాధపడుతున్నారు అనుకున్నప్పుడు అతనికి రాజ్యసభ సీటు కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కథన లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను అధికారంలోకి వస్తా అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చెల్లెలకి అన్న మాటిచ్చాడట వీళ్ళు ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే రాత ఈ రాతలు రాసిన వాళ్ళు ఇది ఏమన్నా గనుక రాజ్యం అనుకున్నారా నేను రాజు అయితే నీకు ఒక రాజ్యాన్నిచ్చి చేస్తా అని చెప్పి మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు షర్మిలా గారిని ఎక్కడికి అన్న గారికి లాజిక్ అక్కర్లేదా లాజిక్ అక్కర్లేదా అని ఇట్లా చేస్తా అన్నారట షర్మిళ గారే చాలాసార్లు చెప్పారు రాజకీయంగా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నను ముఖ్యమంత్రి చేయడం వరకే నాకు నా బాధ్యత తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండని చెప్పి తను అదే పనే చేశారు ఒకవేళ వీళ్ళు చెప్పినట్లు నిజంగానే తెలంగాణలో కనుక రాజకీయ పార్టీ పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టపూర్వకంగానే ఏమైనా జరిగితే జరగాలి కానీ ఇదంతా ఈ కొట్ ఇదంతా ఈ ఫేకు అసత్యం ఇదంతా కూడా ఒక ఫన్నీ వే వీటన్నిటికీ మించి ఇంకో కామెడీ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తానేంటో చూపించడం కోసం తెలంగాణలో పార్టీ పెడుతున్నాడు అట్లయితే ఆంధ్రప్రదేశ్లో కదా పెట్టాలి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి తానేంటో చూపెట్టాలి అని అంటే పార్టీ పెట్టాల్సింది ఆంధ్రప్రదేశ్లో కదబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే పార్టీ పెట్టాల్సింది తెలంగాణలో ఏంటి తెలంగాణలో రాజన్న జగన్మోహన్ రెడ్డి గారికి పాలన ఎట్లుంటుందో ఆ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చి చూపెడుతుంది కదా తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే అంతకుముందు అధికారంలో ఉన్న కేసీఆర్ గారు కేసీఆర్ గారితో పోటీ పడాలి కానీ పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడతారా ఎక్కడైనా ఎక్కడైనా ఒక సెన్స్ కానీ ఒక లాజిక్ కానీ ఎక్కడైనా ఏమైనా ఎక్స్టెన్షన్ కానీ ఎక్కడైనా అతుకుతున్నాయా ఇవన్నీ కూడా ఇవన్నీ ఏం లేవు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం వీళ్ళ ఫ్యామిలీలో అదిగోవగా ఇలా ఒక కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక పాత్రను వీళ్ళు వాడుకోవడం కోసం వీళ్ళు రచించిన ఒక వ్యూహం ఇది పూర్తిగా కాదు ఇది నిజమని చెప్పి మనం కాసేపు అనుకుంటే ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం